నమస్తే ఆంటీ. నాన్న అంజు వచ్చి. చేస్తేనో నటిస్తేనో పుట్టేది కాదు. ఎన్నో ప్లాన్స్ వేస్తూ నీకు నన్ను దూరం చేయాలని బాగా నటిస్తున్నాడు. వాడి గురించి తలుచుకుంటేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తోంది. జోకర్ ఎంత నటించినా హీరో ముందు వీకే, నేను చూసుకుంటాను. అది కాదు, వాడి విషయం మనకు తెలిసినా మనం మీట్ అవుతున్న విషయం వాడికి తెలిసినా ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది. భయపడితే భయపడటానికి మనం మామూలు మనుషులం కాదు, ప్రేమికులం. ప్రపంచానికి ప్రేమ పవర్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాడే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో సమీర్. అంజు, నేను భయ్య డిన్నర్కి వచ్చాం, నీకోసం వెయిట్ చేస్తున్నాం. డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాడు. వెళ్తే కొన్ని నిజాలు తెలుస్తాయి, వెళ్ళు. అంజు ఎదిరా వస్తుంది భయ్య. ఓకే, ఆఫీస్ ఫోన్. వెల్కమ్. వాలేకుమ్ సలాం. బైట్ హో. కైసే హో? సమీర్ కాహే రే? యహీ హూ ఆరామ్ భయ్యా. ఆర్డర్ దే. నాకు బిర్యానీ కావాలి. అంజు బిర్యానీ ఓకేనా? వెయిటర్ టూ బిర్యానీ. ఓకే సార్. దో బిర్యానీ తెర ఫ్యామిలీ కెలియ మేర ఫ్యామిలీ కెలియ. ఇంకొకళ్ళు ఎవరిని చూసి సిగ్గుపడతావేంట్రా? నే సమీర్ ప్లీజ్. ఖావో ఖావో అని చంపేస్తున్నావు. బిర్యానీతో బ్రేక్ఫాస్ట్ చేసి బేవర్స్ మొహం మీద. పాపకు ఐస్ క్రీమ్. ఓకే సార్. ఖావ్ బిర్యానీ ఖావ్. రే, అంజు నాతో కలిసి డిన్నర్ చేసేదాకా వచ్చింది. ఈ మధ్య అమ్మాయిలు బకరాలని ఇలాగే వాడేసుకుంటున్నారు. మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. ఈసారి ప్లాన్ చేస్తే అంజు మన షాది ఎప్పుడు అని అడగాలి. వాడి మీద పూర్తిగా ఇరిటేషన్ కలిగేలా చేయాలి. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అదే, ఏ ఐడియా అయితే బెటర్గా ఉంటుందని. నో ప్రాబ్లం రా, ఈసారి ఐడియా నేనే చెప్తాను. అంజు చూస్తుండగా మీరు నన్ను కిడ్నాప్ చేయాలి. అంజుకా చందు ఫోన్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నీ ఆస్తి నాకు కావాలని డిమాండ్ చేసినట్టు సీన్ క్రియేట్ చేయాలి. అలా చేస్తే వాడి మీద పూర్తిగా బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. బేసిక్గా బ్యాడ్ పర్సన్స్ కి బ్యాడ్ ఐడియాలు వస్తాయి. ఏమన్నారా? అదే, మీకు ఐడియా ఎలా వచ్చిందా అని. సూపర్ ఐడియా. ఓకే రెడీ, టైం చెప్పండి. టుమారో మార్నింగ్ 9:45 షార్ప్. Bye. మొత్తం రికార్డ్ అయిపోయిందిరా, ఫినిష్. సూపర్ మురుగా. దేవుని తలుచుకుంటే దెయ్యం కనబడుతుంది. అలా అంటే నేను వెళ్ళిపోతాను బాబా. ఉండుతాంబే ఉండే. ఇప్పుడుదా చెప్పు, ఇప్పుడుదా చెప్పు, నువ్వు ఎందుకుదా చచ్చావు? కాదు కాదు, ఎందుకుదా వచ్చావు? నువ్వు అలక్యాన్ని అలక్యామో. నువ్వు ఈ హోటల్ అంటే నేనేం చేయాలి బాబాయ్? చూస్తావా? చూసుకుంటా బాబాయ్. అలక్యాన్ని నాకు ఇచ్చి పెళ్ళి చేయి. అలక్యామో ఈ హోటల్ చూసుకుంటది, నేనేం పార్కింగ్ చూసుకుంటా? పార్కింగ్ లో నీది బండి తప్ప వేరే బండి లేదు. నువ్వేం పార్కింగ్ చూస్తావు? అలక్యదా వస్తుంది, అప్పుడుదా డిసైడ్ చేస్తామా? నువ్వు వెళ్ళి ఉకారంగా. అలాగే బాబాయ్. ఓ అలక్యా అలక్యా.
బాబాయ్. ఏంటి బాబా ఇలా చిక్కిపోయారు? మొన్న కూడా ఇదే మాట చెప్తేవే, మొన్న నువ్వు తీసుకొచ్చిన చెప్పలు ఉన్నాయి కదా, అవి తిని చిక్కిపోయా. ఎందుకు ఎందుకు వచ్చినావు నువ్వు? మన అలక్య ఉంది కదా, అలక్యను పెళ్లి చేసుకుందామని. అలక్యను పెళ్లి చేసుకుంటా? అలక్య పెళ్లి అదిగో ఆడు, అందుకే వచ్చిండు. అలక్య ఇప్పుడు వస్తుంది, నా అంతా డిసైడ్ చేస్తాను, వెళ్ళి కూర్చో. పెళ్లి బాబాయ్, అలాగే అలాగే పెళ్లి పెళ్లి బాబాయ్. ఎవడు ఇక్కడ బాబాయ్? నువ్వే బాబాయ్ చెప్పు. పెళ్లి బాబాయ్ అలాగే పెళ్లి కూర్చో, ఉకారంగ ఉకారు. నువ్వు అలాగే పెళ్లి ఉకారంగ ఉకారంగ ఉకారు చచ్చిపోతాను. మీ అందరికీదా నాందా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది, ఇనుండ్రి. ఇప్పుడు మహాభారతం దా ఉండదా, అందులో ద్రౌపది పాండవులు ఐదుగురిని పెళ్లి చేసుకుంది, ఇక్కడదా కర్ణుడిదా ఉండదు, ఎవరికిచ్చి అలే కింద పెళ్లి చేయవాలా? అందుకనే నాందా ఇప్పుడుదా అలేఖ్యను పిలుస్తాను, అప్పుడుదా డిసైడ్ చేస్తాను. అమ్మ అలేఖ్య, అలేఖ్య ఇంగవా ఇంగవా. చూడండి తమ్మీలు, అప్పుడప్పుడుదా ఇలాంటి సంఘటన దా జరుగుతూ ఉండాలి, అంచేత మీరు మనసుని రాయి చేసుకోండి, రాయిదా చేసుకోండి. ఉకారంగా ఉకారంగా ఉకారంగా. ఇప్పుడు మీరుదా అలేఖ్యను చెల్లెల మాదిరిగా బ్లెస్సింగ్ చేయవాలి, చెల్లెల మాదిరి బ్లెస్సింగ్ చేయవాలి. అప్పుడప్పుడు హోటల్కి వస్తూ ఉండండి, డబ్బులు ఇస్తూ ఉండండి. అమ్మ అలేఖ్య, అన్నయ్యలకి అందరికి దండం పెట్టు. మీరు దండం పెట్టండి. అదే చూచారా, అలేఖ్య ఎంత నెమ్మదిగా దండం పెట్టిందో, ఎంత నమ్మకంగా దండం పెట్టిందో చూడండి చూడండి. జనంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? అంజు అంత చేస్తుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? సర్లే, ఏం చేయాలో నాకు తెలుసు. ఓ లడికి గో ఒటాకర్లేకావు. రేయ్, ప్లాన్ లో వచ్చిన చేంజ్ రా. చెప్పండి భయ్యా, మీకండి ఎక్కువనా? అంజుని కిడ్నాప్ చేయండి. కిడ్నాప్? ఏ చెయ్యరా? చేస్తాం భయ్యా, చేస్తాం భయ్యా, నువ్వు చెప్పావు కదా చేస్తాం చేస్తాం. ఓకే, నిన్న వీడిని కిడ్నాప్ చేయమన్నాడు, ఇప్పుడు అంజును కిడ్నాప్ చేయమంటున్నాడు. అయిపోయారా?